నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరు చేసే వృత్తి గురించి మాకు వివరంగా చెప్తారా సార్? నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను. చాలా రోజులు పస్తులతోనే గడిపాను. చివరికి ఒక బ్యూటీ పార్లర్ లో పని కోసం అడిగాను. దానికి అక్కడ ఉన్న ఒక ఆవిడ ఏం చెప్పిందంటే, ఇక్కడ మగాళ్ళకి పని లేదు, ఓన్లీ లేడీస్ అని తరిమేసింది. ఆలోచించి చూసా, చివరికి నన్నే ఒక అందమైన అమ్మాయిగా మార్చేసుకుని అదే బ్యూటీ పార్లర్ కెళ్ళి పని అడిగాను. వెంటనే నన్ను పనిలోకి చేర్చుకున్నారు. బామనే సత్యభామనే, దశావతారం, చంద్రముఖి, ఈ మధ్యనే వచ్చిన ఒక సినిమాలో కూడా నేనే మేకప్ వేశాను. నిజం చెప్పాలంటే నా లక్ష్యం అంతా నా మేకప్ నేర్పు వల్ల చిన్న అబ్బాయిని ముసలాడిగా మార్చాలి, ముసలివాడిని చిన్నవాడిగా మార్చాలి. ఏంటయ్యవాడు, ఆడవాళ్ళని మగవాళ్ళుగా మారుస్తాడట, మగవాళ్ళని ఆడవాళ్ళుగా మారుస్తాడట, ఏది నమ్మలేకపోతున్నామే. మనిషిగా మార్చగలడేమో అని చూడు. అయినా సినిమా కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. వెళ్ళామా, సినిమా చూసామా, వచ్చామా, అర్థమైందా? చూడు, అదలా ఉంచు. నువ్వు రమ్యని కామంతో ప్రేమిస్తున్నావా లేక ప్రేమ కోసం ప్రేమిస్తున్నావా అని ఒక చిన్న డౌట్ అంతే. పాండు, కామం కోసం ఎన్నో చేసి వయసైపోయి కూర్చున్నాను, ఇది అసలైన ప్రేమయ్యా? నాకా నమ్మకం లేదు? నేను నిన్ను అడగలేదే. సారీ యార్. మూసుకో. కామం అనేది బ్రెయిన్ నుంచి వస్తుంది, ప్రేమ అనేది ఇక్కడ హార్ట్లో నుంచి వస్తుంది. నీకు హార్ట్ లేదు కదా, ఏమంటున్నావు? సరే చూద్దాం, ఒక టెస్ట్ చెక్ చేసి చూసేద్దాం. ఏం చేస్తున్నావు? ఒక నిమిషం, మిస్ కాల్ ఇచ్చేసాను రమ్యకి. తను ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది, అందుకే కదా చేసా. ఇది లైవ్. ఇక్కడ పెడతా, ఇక్కడ ఇక్కడ పెడతా, ఇక్కడ పెడతా. నోటి మీదే పెడతాను, అలా ఎందుకు పెట్టాలి? జాగ్రత్తగా విని లవర్ బాయ్, ఇది ఇక్కడ పెట్టినప్పుడు రింగ్ వచ్చిందంటే నువ్వు కామంతో లవ్ చేస్తున్నావు అని అర్థం. అదే ఇక్కడుండగా రింగ్ వచ్చిందంటే నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావు. సూపర్, సూపర్. రే, నీ పని తర్వాత చెప్తాను. సారీ. ఇప్పుడేంటి నీకు, కామమా ప్రేమా అని చెక్ చేయాలి అంతే కదా? చెక్ చేసుకో. ఇక్కడ పెట్టా రింగ్ రాలేదు, ఇక్కడ పెట్టా. నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేస్తావా? అలాగని నిన్ను నేను అడగనులే. హాయ్ తాతా. చెప్పు రమ్యా. రేపు ఫ్రీ ఉన్నారా? చేసుకుందాం. ప్రతిసారి మార్కెట్ కి నేను నాన్నతోనే వెళ్తుంటా, కానీ నాన్న ఊర్లో లేరు. నేను ఒక్కదాన్నే వెళ్తే షాప్ లో వాళ్ళు మోసం చేస్తారని నాకు భయంగా ఉంది. అవునవును, ఖచ్చితంగా. నువ్వు చిన్న పిల్లవి, షాప్ వాళ్ళు నిన్ను ఈజీగా మోసం చేస్తారు. సో తాత, నేను వచ్చి చూసి చూసి నీకు కొనిస్తాను. ఓకేనా? గ్రేట్, వండర్ఫుల్. రే మామా, మార్కెట్ లోకి కొత్త వీడియో వచ్చింది, చూసావా? చూస్తా. ముందు ఈ వీడియో చూడరా, సూపర్ గా ఉంటుంది. బాగుంది, బాగా ఉంటుంది మామా, చూడు. రే, ఏంట్రా? చెట్టుప్పుడు ఒక ఫిగర్ ను చూసాను రా అమ్మాయి, అది సూపర్ గా ఉందిరా. మామా అదిగో వస్తుంది చూడు. మామా, పక్కన వాళ్ళ బాబు నట్టున్నాడు రా. వాడు పండు ముసలాడు రా, వాడు చూసి భయపడుతున్నారంటారా మీరు? వచ్చి మన పరుగుతో వచ్చినట్టుంది మామా. ఊను లేపుకెళ్దాం. కరెక్ట్ గా చెప్పారు. ఏరా ముసలోడా, ఏంటా చూపు, ఏంటి నీ మనవరాలా? చెప్పరా. అరే, నీ కూతురా ఏంటి? లేకపోతే నీ లవ్వరా ఏంటి? అవునా? అవునా? వెనుక నుండి వచ్చి అమ్మాయిని నేర్పించే మీలాంటి పిరికి వేదోల కన్నా వయసు అయిన మగాడిల ముందు నిలబడే తాతల్ని లవ్ చేయించురా. తీరా, 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 తీ